రోడ్ ఈరోజు ఎన్ఆర్ఈజెస్
నుండి నిధులు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో 15 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నేతలు, ఆ 15 లక్షలతో గ్రామం అభివృద్ధి కొరకు చేసినటువంటి వివిధ సంఘాల ప్రజలకు కూడా కృతజ్ఞతలు. అలాగే గ్రామ పంచాయతీల నుండి రేట్స్ వాటికి కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మనం ప్రతి అడిగినటువంటి ఏదైనా కానీ ఇంకేమన్నా మేడం కూడా ఇంకేమన్నా అవసరం ఉంటే మీరు చెప్పుది, మీరు సూచించినట్లయితే మేము నిధులను వెచ్చిస్తాం గ్రామాభివృద్ధి కూడా అన్నటువంటి మన చెప్పి చైర్మన్ వసంత గారితో కూడా తెలియజేస్తున్నాం. లక్ష్మీపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మన మరి గతంలో ఏదైతే 6 నెలల క్రితం గ్రామాలయం దగ్గర కళ్యాణ మండపం చేయాలని చెప్పి అనుకున్నామో, మరి అది ఇవాళ తయారైన తర్వాతనే ఊర్లో అడుగుపెట్టి దాన్ని ఇవాళ పరిశీలించి అది గ్రామానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే సిటీకి వెళ్ళినప్పుడైతే ఈ కళ్యాణ మండపాలలో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, మరి దాని తర్వాత ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళొక మరొక కార్యక్రమానికి ఈరోజు లక్ష్మీపూర్లో శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వివిధ రోడ్లు, సిసి రోడ్లు, అలాగే డ్రైనేజీలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ. మరి నన్ను పిలిచినందుకు, ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి అందరికి కూడా నమస్కారం తెలియదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మన స్థానిక శాసనసభ్యులు అత్యధిక నిధులు మంజూరు చేయించారు. మొన్న కూడా మన పంచాయతీ శాఖ మంత్రితో ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఇంకా కొత్త శాంక్షన్లు కూడా మంజూరు కొరకు సారు శాంక్షన్ కోరంగానే మంత్రి గారు స్పందించారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఈ సంఘ భవనాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. దానికి రోడ్డు ఇక్కడ డ్రైనేజీ గ్రామ పంచాయతీ నుంచి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ రైతులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆహ్వానించినందుకు సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిధుల ద్వారా 15 లక్షల నిధులు మన సంజయన గారు ఒక గ్రామానికి మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న సర్పంచ్ గారికి, అదేవిధంగా అంబర్పేట సర్పంచ్ గారికి, పెద్దలు ఏంటి చైర్మన్ దామోదరరావు గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామం చాలా పెద్ద గ్రామం. గతంలో చాలా పెద్ద పెద్ద నాయకులు అధికారంలో ఉన్నా కూడా ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప ఈ యొక్క గ్రామాన్ని పట్టించుకున్న పాపన ఓలేదు. దానికి నిదర్శనం ఇప్పుడు సంజయ్ అన్న గారితోటి అక్కడ డ్రైనేజ్ చూస్తూ ఉంటే ఎంత వాసన కంపు కొడుతుందంటే అంత అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దలు చాలామంది రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఈ యొక్క గ్రామాన్ని పట్టించుకున్న పాపన ఓలేదు. కానీ మన సంజయ్ అన్న గారు గత 5 సంవత్సరాల నుండి కొత్తగా సంవత్సరం డిసెంబర్ నాటికి సంవత్సరం అయినప్పటి నుండి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజా సేవ చేయాలి, ప్రజల కోసం తప్పించే నాయకుడు మన సంజయ్ అన్న గారు. గతంలో కూడా కంటి వైద్య నిపుణులుగా ఉన్నారు, అప్పుడు కూడా ప్రజా సేవలోనే ఉన్నారు, ఇంకా కూడా అత్యధిక సేవ చేసే ఇందుకు వీలుగా ఈరోజు ఏ ముఖ్యంగా ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చే నాయకులు వేరే ఉంటారు, ఓట్ల కోసం అధికారం కోసం వచ్చే నాయకులు వేరే ఉంటారు. దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి పనులు, చాలా అభివృద్ధి పనులు కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు అస్తవ్యస్తంగా రోడ్ల సదుపాయం కోసం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఎలక్షన్, మా జడ్పీ క్యానసింగ్లో కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, మా సంజయ్ అన్న ఎలక్షన్లో కావచ్చు, చాలామందికి గల్లీ రోడ్స్ అయినా కూడా వారికి రావడం పోవడం ఇబ్బంది తలెత్తే సంజయ్ అన్న గారు వెంటనే అన్నీ కూడా ప్రపోజల్స్ పంపించి ఈరోజు పెద్ద ఎత్తున జైత్యాల్ కాన్స్టిట్యూన్సీకి కూడా అన్ని రోడ్లు కూడా సంపూర్ణంగా నిర్వర్తించి అవి సంపూర్ణం చేసి ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
मुख्यमंत्री गारु केसीआर गारु वारि मार्गदर्शकाल्लो नडुस्तुन्न संजय अन्न गारु मेमु एंपी गारु सर्पंच गारु कावच्चु अंदरू कूडा टीआरएस प्रभुत्वंलो पनिचेस्तुन्न नायकुलकु ఒక పట్టుదలతో గెలిచినం ఊరికే ఊసవకుండా ఏదన్నా చేయాలి మా గ్రామానికన్ని ఈరోజు అందరూ కూడా ఈ యొక్క ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం సంజయన గారి నాయకత్వంలో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని గ్రామస్తులు కూడా ఎవరు పనిచేస్తున్నారని కూడా గ్రామస్తులు కూడా ఒకసారి గమనించుకోవాలని చెప్పేసి ఈ యొక్క మా లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి పెద్దలు మా సంజయ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. లక్ష్మీపూర్ గ్రామంలో రోడ్లు మరియు డ్రైన్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరిమణి. లక్ష్మీపూర్ గ్రామం ఒక అభ్యుదయ గ్రామం, ఎంతో చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామంలో ఎంతో చైతన్యవంతమైన రైతులుండి కానీ ఆ చెరువులో చాలా రోజుల నుంచి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చెరువులన్నీ కూడా పునర్నిర్మించాలనే దాంట్లో భాగంగా మన లక్ష్మీపూర్ చెరువు కూడా 46 లక్షలతోటి ఇదివరకే పునర్నిర్మించుకున్నాం. బట్టి చెరువు నిర్మించుకోవడమే కాదు ఆ చెరువులకు నీళ్ళు వచ్చేటందుకు మీద జాబితా ప్రంకెలు వస్తాయి కాబట్టి అక్కడ కాని చెరువు కూడా వెల్దుర్తి కాడ కెనాల్ నుంచి డైరెక్ట్ తుంబెట్టించి ఆ కాంచెరువు నింపి కాంచెరులకి నీళ్ళు తీసుకొస్తున్నాం. అట్లనే గుట్టలపల్లె కాడ ఒక తూము ఉండే, ఆ తూము వచ్చే దారిలో చాలా అడ్డంకులు ఉండే, అది కూడా అధికారులు మేము వెళ్ళి దగ్గరుండి ఆ తూము మంచిగా చేయించి అదేవిధంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ఆ కాలువ కూడా సాఫ్ చేసి రెండు మార్గాల ద్వారా నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఎండాకాలం నాడు కూడా లక్ష్మీపూర్ చెరువు నిండా జలకళతో ఉన్నదని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలిసి పెద్ద ఎత్తున గంగపుత్రులు ఉంటారు, అందులో చేపలు వేసుకుంటున్నారు. ఈ రకంగా వివిధ వర్గాల వారికి ఇవాళ ఈ గ్రామ అభివృద్ధికి ఆ చెరువులు ఇవన్నీ కూడా పనిచేస్తాము. అదేవిధంగా మన ప్రీతం నాయకురాలు కవిత గారు వచ్చినప్పుడు వివిధ కుల సంఘాలకు నిధులు కావాలంటే కూడా రెడ్డి సంఘమే కానీ ఎస్సీ సంఘమే కానీ ఇక్కడ మన ఎస్సీ బీసీ సంఘం ఇప్పుడే వెళ్ళిన మన రామాలయం కాడ ఆ సంఘానికి రజక సంఘంకు ఈ రకంగా చాలా సంఘ భవనాలకు నిధులు ఇచ్చడం, ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. ఈజీఎస్లో 15 లక్షలతోటి రోడ్లు ఏర్పాటు చేసుకోబోతున్నాం. మొన్ననే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వచ్చారు, వారు అధికారులకు ఆదేశం ఇచ్చారు. అదేవిధంగా నేను మరియు మన జడ్పీ చైర్పర్సన్ గారు, జడ్పీ చైర్పర్సన్ వసంత గారు ఇద్దరం కూడా వారిని కోరినాం ఇంకా కూడా నిధులు ఇవ్వాలి గ్రామాలకు. ఎందుకంటే పోయిన 5 ఏళ్ల కింద ఇక్కడ సరైన ప్రాతినిధ్యం లేకపోతే ప్రభుత్వం మనది, నేను గెలిచిలేను, అడిగిన వాళ్ళు లేరు, ఏదో ఇక్కడ ఒకసారి ప్రెస్ స్టేట్మెంట్లే తప్ప పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళల్లో రోడ్లు కావాలి అని చెప్పి కాగితం పెట్టి అడిగిన వాళ్ళు లేరు. అప్పుడేమో మేము ఓడిపోయి ఉన్నాం, ఇప్పుడు అడగడం జరిగింది. నేను జడ్పీ చైర్మన్ ఇద్దరం అడగగానే మొన్ననే ఒక 5 కోట్ల రూపాయల వర్కులు చేసుకోమన్నారు. అంటే ప్రతి గ్రామానికి ఒక 10-15 లక్షల రూపాయలు మన ప్రాంతంలో వస్తాయి. అదే తప్పకుండా అవన్నీ కూడా మన సర్పంచులు కొంచెం ముందుండి చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. మన లక్ష్మీపూర్ సర్పంచ్ సోదరుడు జాన్ గారు ముందడుకు వచ్చి 15 లక్షల పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. మరి ఈ కార్యక్రమాన్ని మన అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారులకు ఈ వచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక లక్ష్మీపూర్ గ్రామంలో ఒకటి మాత్రం మాటిచ్చింది ఆగింది, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ది. ఏందో మరి ఎన్నో పనులు జరుగుతున్నాయి కానీ అది మా రాజుగారు కూడా తెలుసు, చాలా దాన్ని ఇంకబడ్డాం. అది టెండర్ ప్రక్రియ దగ్గర ఒక 4 సార్లు ఆ టెండర్ రిజెక్ట్ అవుతా పోతున్నది, కాంట్రాక్టర్లు సరిగ్గా ముందరికి రాక రకరకాల కారణాలు. ఒకటి మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి గారు మాటిచ్చారు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు మొదలైనాడు తప్పకుండా మనం లక్ష్మీపూర్లో చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాటిచ్చారు, తప్పకుండా చేద్దాం. మరి మనందరిది కూడా రైతులున్న ప్రాంతం ఇదంతా కూడా పులాస వ్యవసాయ క్షేత్రంలో మీరు ఒక్కసారి అటు పోయినప్పుడు చూడండి, ఇవాళ మీరు ఎన్నడూ చూడని బిల్డింగ్ ఇవాళ 20 కోట్లతోటి కంప్లీట్ అయింది. అదంతా కూడా మనకు వ్యవసాయం కోసం పనిచేస్తుంది. మనందరం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. రేపటి నాడు రైతు వేదికలు కట్టుకుంటున్నాం 20 లక్షలతోటి, రైతు సమన్వయ సమితిలు యాక్టివ్ కావాలి. అయి మనకి ఏ పంట వేస్తే లాభం వస్తుందో అది చేసుకోవాలి. చూడు మనం దొడ్డు బియ్యం వేసాం, ప్రభుత్వం మాట ప్రకారం కొన్నది,
ఇవాళ 4 కోట్ల రూపాయలు 4000 కోట్ల రూపాయలు నష్టపోతుంది ప్రభుత్వం 4000 కోట్లు మనందరికీ తెలుసు మన ప్రాంతంలో దొడ్డి బియ్యం మనం తినం మన కుటుంబాలు తినై అదంతా కూడా మళ్ళీ ఎఫ్సీఐకి పోవాలి ఈ రేషన్ బియ్యం ఇయ్యాలి అప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇయ్యాలి వచ్చేసరికి 4000 కోట్లు నష్టమవుతుంది మక్కలు మీ అందరికీ తెలుసు ఇక్కడ జాప్తాపూర్ల సెంటర్ పెట్టి కొన్నాం మనం మన లక్ష్మీపూర్ సొసైటీ ద్వారా 1760 చొప్పున కొన్నాం ఇయాల అమ్మదాం అంటే 1400 కూడా కొనటం లేదు ఇయాల ప్రభుత్వం రైతుల కోసం రిస్క్ తీసుకొనుకున్నది ప్రభుత్వం నష్టపోతుంది చాలా మంది అంటారు ఏం చేసినా చెప్పి మరొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాక ఇంకా పక్కనే రాష్ట్రాలని మనం అంత పక్కకే మహారాష్ట్ర ఉంటుంది ఛత్తీస్గఢ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఎక్కడన్నా ఎవరన్నా ఒక 10 క్వింటాల్ కొనున్నారా వచ్చి చెప్పమని చెప్పు ఇయాల దేశం మొత్తం వడ్లు పడతాయి దేశంలో చాలా రాష్ట్రాల్లో వడ్లు పడతాయి కానీ ఇయాల దేశం మొత్తంలో ఏదన్నా ప్రభుత్వం వడ్లు ఎన్ని కొన్నాయో అందులో 63% ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది మొత్తం దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి 29లో మనం ఒకటి మనం 40 లక్షల ఎకరాలలో పొలాలు వేసాం దేశం మొత్తం కలిపితే 10 కోట్ల ఎకరాలలో వేసింది 40 లక్షల ఎకరాలు ఎత్తేనే 60 పైసలు మనమే కొన్నాం 10 కోట్ల వేసిన వాళ్ళు మిగిలిన 40 పైసలు కొన్నాం అంటే ప్రభుత్వం మన రైతుల కోసం ఎంత చేసింది మీరు చూడండి ఇవాళ ఒక్క జగిత్యాల జిల్లాల 800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వచ్చింది చాలా ఇబ్బందులైనాయి ఆ విషయాన్ని ఎవరు మాట్లాడతారు ప్రతిపక్ష వాళ్ళు లేబర్ లేరు కూలీలు లేరు రైస్ మిల్లల్లో వివిధ చోట్ల నుంచి తీసుకురావడం జరిగింది చాలా కష్టమైంది ఆ పరిస్థితులలో కూడా రైస్ మిల్లర్లను వాళ్ళని కొద్దిగా బెదిరించి బుదిరికిచ్చి వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం రైతులను సంచికి కిలో 2 కిలోలు 3 కిలోలు అనుకుంటా కటింగ్ చేసిండ్రు చేయలేదని అంటలేం మేము దాని వెనుక ప్రతిరోజు కానీ విధులేని పరిస్థితి అయిపోయింది వాళ్ళేమో కొంత అగ్గి తగులు వచ్చిందని మాకు తప్పు అవుతుందని లేబర్ ఛార్జ్ అని చెప్పి రకరకాలుగా ఇబ్బంది చేసిండ్రు అందుకని చెప్పే ప్రభుత్వం కూడా డిమాండ్ ఉన్న పంటలకు పోవాలంటుంది దేశంలో డిమాండ్ ఉన్న పంటలు ఏమున్నాయంటే నూనె గింజలు మాత్రమే ఒక్క నూనె గింజలే వడ్లు మక్కలు పప్పు దినుసులు అన్ని సరిపోయినవి కాబట్టి నూనె గింజలు మనం పెట్టుకోవాలి ముఖ్యంగా పామ్ ఆయిల్ దాని గురించి మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నా 100 కిలోమీటర్ల దూరంలో ఫ్యాక్టరీ ఉండా కానీ నడుస్తుంది ఆ పామ్ ఆయిల్కు ఇవాళ గ్యారంటీ ఉంది వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం 100 కిలోమీటర్ల లోపల ఫ్యాక్టరీ నడుతుంది ప్రభుత్వ ఫ్యాక్టరీ 75 నుంచి 80 కిలోమీటర్ల దూరం లోపల మనకు కాబోతుంది 85 కిలోమీటర్లు అనుకోరు మంచిర్యాల 70 కిలోమీటర్లు వస్తుంది ఆడికెళ్ళి 15 కిలోమీటర్లు జైపూర్ ఆడ పెడుతున్నారు 85 కిలోమీటర్లు దానికి మక్కల కంటే నీళ్ళు ఎక్కువ కావాలి వడ్ల కంటే నీళ్ళు తక్కువ అవసరం ఉంటుంది మొక్కలకు కూడా సబ్సిడీ విధిస్తారు పెట్టుకోవడానికి కూడా ఉపాధి హామీల అవకాశం ఉంది డ్రిప్ ఇరిగేషన్ ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ బీసీలకు 90% సబ్సిడీ అగ్రవర్ణాలకు 80% సబ్సిడీ ఉంది మొక్కలు కూడా 250 రూపాయల మొక్క 25 రూపాయలకు ఇస్తారు ఆ మొక్క పెట్టడానికి తవ్వడానికి 35 రూపాయలు ఉపాధి హామీ కింద వస్తాయి 17 రూపాయలు చెట్టు పెట్టినందుకు వస్తాయి ఎకరానికి 2000 రూపాయలు మనం మందు కొట్టినందుకు వస్తాయి కాబట్టి ఆయిల్ పామ్ గురించి ఆలోచించండి అవి దొంగలు ఎత్తుకపోయేటివి కాదు ఈత చెట్ల లెక్క వస్తాయి ఇళ్ళలు వస్తాయి పెంపుకొని వెళ్ళి అమ్మచ్చు ఈ అవకాశాన్ని ఇక్కడ లక్ష్మీపూర్ రైతులు అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అలాగే ప్రతి వారు పత్రికలు అవన్నీ కూడా చూస్తున్నారు మీడియా ద్వారా కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి నూనె గింజలకు మాత్రమే భారతదేశంలో డిమాండ్ ఉంది మన వడ్లు బయట దేశంలో కొనటం లేరు మన మక్కలు కొనటం లేరు మన పప్పు దినుసులు కొనటం లేరు మనం కూడా సరిపోయిన నూనె బయటకెళ్ళి తెచ్చుకుంటలేము కానీ బయటకెళ్ళి సంవత్సరానికి 70000 కోట్ల రూపాయల నూనె తెచ్చుకుంటున్నాం మనం పామ్ ఆయిల్ కానీ పొద్దుడు కానీ ఇవన్నీ కూడా కాబట్టి నూనె గింజలలో మనకు ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉండేది సంవత్సర కాలం మనకు ఆదాయం చేకూర్చేది 4 సంవత్సరాల వరకు తర్వాత ఆదాయం వస్తుంది కానీ 4 సంవత్సరాల లోపల మొదటి సంవత్సరం 70% అంతర్పంట వేసుకోవచ్చు కందులు కానీ మక్కలు కానీ 2వ సంవత్సరం 50% వేసుకోవచ్చు అంతర్పంట 3వ సంవత్సరం 30% వేసుకోవచ్చు మొత్తం అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత క్రాప్ వస్తుంది ఆ తర్వాత కూడా ఖమ్మం జిల్లాలో కోకో పంట వేస్తున్నారు మళ్ళా మధురంగా
కాబట్టి మన వాతావరణం కూడా సూటబుల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొన్నది భూసార పరీక్షలని భూసార పరీక్షలు కూడా మన వాళ్ళు ఖచ్చితంగా మన పొలస పంపు చేయించుకోవాలి వట్టిగానే యూరియా వేసుకుంటూ పోవద్దు కొత్త పరికరం వచ్చింది మన ప్రభుత్వం 40 లక్షల రూపాయల తోటి 40 లక్షల రూపాయల తోటి భూసార పరీక్షలు చేసే పరికరం వచ్చింది పిరికెడ్ మట్టి పోతే ఎట్లయితే చుక్క రక్తం తోటి అన్ని దల్తునయో పిరికెడ్ మట్టి పోతే భూమిలో యూరియా అవసరమా లేదా భాస్వరం అవసరమా లేదా ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకు ఎంతో ఆదాయం చేసుకోవచ్చు మొన్న అగ్గి తెగులు ఎక్కువడానికి కారణం ఆ తెగులు మీదకి వెళ్ళి మనము ఆ బీమార్ వచ్చినప్పుడు యూరియా ఎక్కువ చల్లడం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు ఇది ఇయాల తప్పొచ్చిందనక తారొచ్చిందనక చెప్తలేను ఈ విషయాన్ని ఉగాది కంటే ముందే వెల్తుత్తిలో ఈ అగ్గి తెగులు వస్తుంది అని చెప్పి గుర్తించి అక్కడ మీటింగ్ పెట్టినాం మీడియా ద్వారా ఉమారెడ్డి గారు శాస్త్రవేత్త చెప్పారు ఆ తర్వాత కూడా ఇక్కడ కూడా ఒకసారి చెప్పినట్టు నాకు వారు చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనము ఊరు ఎక్కువ వాడద్దు పోయిన సంవత్సరం దాదాపు 20% యూరియా పొటాషియం ఎక్కువ వాడినాం చాలా రాజకీయాలు చేసిరు పోయినసారి యూరియా షార్టేజ్ ఉన్నది ఇది షార్టేజ్ ఉన్నది ఏడ షార్టేజ్ కాలే ఎక్కడ కాలే ఈసారి కూడా షార్టేజ్ లేదు ఆల్రెడీ ఎరువులు కూడా విత్తనాలు కూడా అన్ని అందుబాటులోకి వచ్చినాయి ఇది రైతు ప్రభుత్వం రైతు శ్రేయస్కర ప్రభుత్వం రైతు మంచిగుంటేనే కూలీ కూడా మంచిగుంటాడు ఆ రైతు కూలీ ఇద్దరు మంచిగుంటేనే మన జైత్యాల వ్యాపారాలు కూడా మంచిగుంటాయి స్కూల్ కూడా మంచిగుంటాయి అందరికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినాం ముఖ్యమంత్రి గారు ఎల్ల వేళల రైతుల గురించి ఆలోచిస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ నిరంజన్ రెడ్డి గారు ఎల్ల వేళల ఆలోచిస్తారు ఇక్కడ నేను కూడా మీకు ఎల్ల వేళల అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ లక్ష్మీపూర్ గ్రామానికి ఆహ్వానించి మమ్మల్ని స్వాగతించి ఆహ్వానించిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు గౌరవ ఎంపీటీసీ గారికి మా వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లకు అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్కు అందరికి కూడా పేరు పెరిగినాను మాజీ సర్పంచ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు